ఒకసారి నారదుని కూడా అడిగారు ఈ క్వశ్చన్. విష్ణుమూర్తిని ఎల్లప్పుడు అంటారు భక్తులతో సాంగత్యం చేయండి, భక్తులతో సాంగత్యం చేయండి, ఏంటి దాంట్లో అంత గొప్పది? సో విష్ణుమూర్తి చాలా నవ్వుతూ నారదమునితో చెప్పారనమాట, దీని ఆన్సర్ నేను చెప్పను, నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ చూడు ఒక పురుగు నడుస్తుంది, ఆ పురుగుకి వెళ్ళి అడుగు. నారదముని వెళ్ళారు. ఆ పురుగు అలా వెళ్ళిపోతూ ఉంటే నారదముని అడుగుతున్నారు, భక్తులతో సాంగత్యం చేస్తే ఏంటి లాభం? అది వినినప్పటికీ ఆ పురుగు చనిపోయింది. నారదముని ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత తప్పు చేశాను నేను. మళ్ళీ వెళ్ళి అడిగారు విష్ణుమూర్తితో. విష్ణుమూర్తి అన్నారు, ఈసారి ఒక పని చేయి, చూడు ఆవు గర్భవతిగా ఉంది, ఇప్పుడే పేయి పుట్టుతుంది, నువ్వు వెళ్ళి ఆ పేయికి అడుగు. ఇప్పుడే పుట్టిన పేయికి వెళ్ళి నారదముని అడుగుతున్నారు, భక్తులతో సాంగత్యం చేస్తే ఏంటి లాభం? వెంటనే ఆ పేయి చనిపోయింది. నారదముని ఆశ్చర్యపోయారు, ఇదేంటి నేను చాలా తప్పు చేస్తున్నాను, ఎవరికి అడిగితే వాళ్ళే పోతున్నారు. మళ్ళీ వెళ్ళారు విష్ణుమూర్తి దగ్గర. విష్ణుమూర్తి అడిగారు, ఇప్పుడు రాజాకి కొడుకు పుట్టాడు, వెళ్ళి తనకు అడుగు. నారదుని అంటారు, ఈసారి నేను వెళ్ళను, నేనే అపరాధం చెయ్యను, ఎవరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చనిపోతున్నారు. విష్ణుమూర్తి అన్నారు, ఈ ఒక్కసారి వెళ్ళి అడుగు. రాజు కొడుకు పుట్టాడు, వెంటనే నారదముని వెళ్ళి అడుగుతున్నాడు ఆ చిన్న శిశుతోని, భక్తులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? ఆ శిశు నవ్వుతూ చెప్తున్నాడు అనమాట, మీకు ఇప్పటికే అర్థం అవ్వలేదా, నేనే ఆ పురుగుని, మీతో సాంగత్యం చేశామని పురుగు నుంచి ఆవు పేయిగా పుట్టాను, ఇప్పుడు ఆవు పేయి నుంచి రాజ కొడుకుగా పుట్టాను, మీకు ఇప్పటికే అర్థం అవ్వలేదా భక్తులు ఒక సాంగత్యం చేస్తే ఏమవుతుంది? నా ఒక సిచ్యువేషన్ ఎంత దీనగా ఉంటే ఈరోజు నేను ఈ యొక్క స్థితికి వచ్చానంటే మీలాంటి భక్తుల తాలూకా దర్శనం తీసుకోవడం వల్ల ఈరోజు నేను ఈ లెవెల్కి వచ్చాను. అండ్ ఇప్పుడేమయ్యింది, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ క్షణ మాత్రం మీ సాంగత్యాన్ని ఇచ్చారు, ఇప్పుడు చూడండి నేను గోలోకానికి వెళ్తున్నాను. వెంటనే ఆ శిశువు చనిపోయి ఆత్మ గోలోక వృందావనికి వెళ్ళిపోతుంది. అందుకోసం శాస్త్రాలు అంటారు, సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్ర కహే, లవ మాత్ర సాధుసంగ, ఎక్కువ అవసరం లేదు గంటలు గంటలు, లవ మాత్ర. సాధువులు ఒక సాంగత్యం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఒక నిమిషం కాదు, ఒక క్షణంలో కూడా కొంచెం, లవ మాత్ర సాధుసంగ. సాధువులతో భగవంతుడు తాలూకా భక్తులతో సాంగత్యం చేస్తే మనం భక్తిలో ముందుకి వెళ్తాము. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ కృష్ణ.